ఎన్నికల టికెట్ల సమరంలో ఓడిపోయామని నిరాశ చెందిన ఇద్దరిని చివరి నిమిషంలో విజయం వరించింది. ఇక బి ఫారంలో అందుకోవడమే తరువాయి అని గాల్లో తేలిపోతున్న మరో ఇద్దరిని అపజయం వెక్కిరించింది. చివరి నిమిషంలో ఐదరు అభ్యర్థులకు బీజేపీ షాక్ ఇవ్వడంతో వారి క్షోభ వర్ణనాతీతంగా ఉంది. బీజేపీ చిట్ట చివరి నిమిషంలో సడన్ గా వేములవాడ సంగారెడ్డి నియోజకవర్గాల అభ్యర్థులను మారుస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఆ టికెట్లు వచ్చినట్టుగానే భావించిన ఆ ఇద్దరు హతాశలయ్యారు. వేములవాడ సీటుపై చిన్నమనేని వికాసరావు ఆశలు పెట్టుకోగా తులా ఉమా పేరు ఖరారైన సంగతి తెలిసిందే. జాబితాలో తులా ఉమా పేరును ప్రకటించినప్పటికీ చిట్ట చివరి నిమిషంలో బి ఫారంను వికాసరావుకి కేటాయించింది బీజేపీ. దీంతో తులా ఉమాకు గట్టి షాక్ తగిలినట్టయింది. ఇక సంగారెడ్డి విషయానికొస్తే దేశ్ పాండే రాజేశ్వరరావును అభ్యర్థిగా ప్రకటించింది. కానీ చివరకు ఆఖరి గడియలో పులిమామిడి రాజుకు బి ఫారం ఇచ్చింది బీజేపీ. దీంతో కిషన్ రెడ్డికి ఫోన్ చేసి వెక్కి వెక్కి ఏడ్చిన దేశ్పాండే రాజేశ్వరరావు తనకు బీఫామ్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారు. ఇందుకు సంబంధించిన ఒక వీడియో కూడా వైరల్ అవుతోంది. చివరి నిమిషంలో బీఫారం దక్కకపోవడంతో తులవమ్మ కూడా కన్నీరు మున్నీరయ్యారు. మహిళా రిజర్వేషన్ కు అర్థం ఇదేనా, ప్రజల కోసం పనిచేసే వారికి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ఆమె బీజేపీ అధిష్టానాన్ని నిలదీశారు. విప్లవ ఉద్యమంలో పనిచేయడమే తప్ప బీసీలకు మహిళలకు బీజేపీలో ప్రాధాన్యత లేదా అని, అభ్యర్థిని మార్చుతున్నామని కనీసం సమాచారం ఇవ్వకుండానే అలా సడన్ గా పేరు తొలగించడం కరెక్టేనా అని ఆమె ప్రశ్నించారు. సర్వేలు నాకే అనుకూలంగా ఉన్నాయి, నాకు బీఫారం ఇవ్వకపోతే బీజేపీ బీసీ వ్యతిరేక పార్టీ అవుతుంది, నేను ఖచ్చితంగా వేములవాడ బరిలో నిలబడతాను అని అన్నారు. ఏది ఏమైనా అధికార పార్టీ బీఆర్ఎస్ అభ్యర్థి చెల్మడ లక్ష్మి నరసింహారావు ఇప్పటికే ప్రచారంలో దూకుడుగా ముందుకు వెళుతుంటే బీజేపీకి మాత్రం ఇంకా అభ్యర్థుల విషయంలోనే క్లారిటీ లేకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.